Are you ready for our apartment tour? Yes, are you ready for our apartment bedroom tour? Let's go out! Let's go! Hello guys, and today I will take my bedroom tour. This is my cook sleeping place. He will be enjoy, very happy. Hello dude, how are you? It is special for you. Oh, our cook is saying hi to you guys. And this is playing things, you know, he is playing with ball. And this one playing, and another small dog. Yeah. Yeah, it's you also. You guys like sleep together. Yeah, you see, he likes to sleep with a good friend, dog. See. And this is our electronic heater for winter time. Yeah. You can specially regulate how much you wanna. Yeah. ఇప్పుడు ఇది ఏంటంటే మామూలుగా వింటర్ లో ఇట్లాంటి హీటింగ్స్ ఉంటాయన్నమాట. దీని లోపల వాటర్ హోట్ వాటర్ రన్ అవుతుంటది. మనం ఎంత టెంపరేచర్ కావాలో దీంతో రెగ్యులేట్ చేసుకోవచ్చు అనమాట. రూమ్ టెంపరేచర్ ఏ టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ ఇస్తుంది అనమాట. ఇది ఇది మామూలుగా ఉంటుంది. ఇది మా టేబుల్ చూడండి, ఇది మామూలుగా మా ఆవిడ పని చేసుకుంటా ఉంటుంది, నేను పని చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే నేను రెస్టారెంట్ ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అంతా కాలిక్యులేట్ చేసుకుంటా ఉండాలి. అన్నీ చూడండి ఈ పోస్టర్స్. Yeah. And also we can see TV. Yeah, మాకడ రెండు టీవీలు స్మార్ట్ టీవీ, వన్ బిగర్ అండ్ వన్ స్మాల్. ఇంకోటి వెనకాల ఉంది, ఏమైనా చెడిపోతే యూజ్ చేసేదానికి. ఇవి చూడండి, చూసారా ఈ ఫోటోస్ అంతా మా మెమరీస్ ఫ్రమ్ స్పెషల్ మెమరీస్. యా చూడండి, ఇంకా మా ఆవిడ మెమరీస్ ఇక్కడ కూడా మొత్తం ఫ్యామిలీ. అండ్ చూసారా మా ఆవిడ కృష్ణ రోజు పూర్తి చేసుకుంటా ఉంటది. ఈ కత్తి రీసెంట్లీ కొన్నాను చూడండి, మా ఆవిడ పెయింటింగ్ చేసింది. ఇది చూసారు కదా, మా ఆవిడ పెయింటింగ్ చేసింది. ఇది వాళ్ళ ఫ్రెండ్స్ పెయింట్ చేసేది అనమాట. చూడండి, ఆ నల్లగా ఉండేది నేను, తెల్లగా ఉండేది అమ్మాయి అనమాట. బిఫోర్ వెడ్డింగ్ ఇది పెళ్లి చేసేది అనమాట. ఇది చూడండి మెమరబుల్. మా ఆవిడ పుస్తకాలు, మా ఆవిడ పుస్తకాలు చదవాలని చాలా ఇష్టం. అమ్మ చదువుతా ఉంటారు పుస్తకాలు, చాలా పుస్తకాలు ఉన్నాయి. సో ఇక్కడ మా ఆవిడ క్లోత్స్ అనమాట. ఇవన్నీ దీని లోపల మామిడి క్లోత్స్, దీని లోపల అంతా మామిడి క్లోత్స్, ఇవన్నీ థింగ్స్, ఇవన్నీ మా మామిడి సెక్షన్ అనమాట. అండ్ ఇది టేబుల్, ఇది చాలా స్మార్ట్ సోఫా మంచం అంటారు. ఇది చూడండి, చూసారు కదా, ఇది సోఫాగా ఉంది కదా. చూడండి మా ఆవిడ మంచం, చూడు మంచం చేస్తే దీన్ని లాగాలన్నమాట, అంటే వెనక్కి లాగి చేసుకోవాలా. యా చూడండి, ఇది మంచం అయిపోయింది కదా, ఇట్లా మంచం అయిపోతుంది దీని సెక్షన్ అంతా. బెడ్ షీట్స్ అంతా దీని లోపల ఉంటాయి, తీస్తా చూడండి. బెడ్ షీట్స్ అన్ని కింద ఉంటాయి అనమాట, ఎవరికి ఏం తెలియకుండా ఈ బెడ్ షీట్లు తీసుకుని మనం మంచం మీద పరుచుకోవచ్చు అనమాట. ఇది సెక్షన్, ఈ దీని లోపల ఈ సెక్షన్ అంతా నాదనమాట. దీని లోపల నా గుడ్లు ఉంటాయి, కోట్ ప్యాంట్స్ అన్ని, ఎనీ టైప్ ఇవన్నీ మా సెక్షన్. చూసారు కదా, యా బాల్కొని లేనంటే మేము వింటర్ థింగ్స్, వింటర్ బూట్స్ ఇవన్నీ మేము అక్కడ పెట్టుకుంటాం అనమాట, అందుకని అట్లా ఉంటది. చూసాం మా బాల్కొని కూడా చాలా పెద్దది. ఇక్కడ చూడండి, చూసారు కదా ఇవన్నీ, ఇదంతా మామూలుగా ఆ బూట్లు ఇవన్నీ అక్కడ మొత్తం బూట్లు అన్ని ఉన్నాయి, గుడ్లు ఆరేసడానికి. ఇదంతా ఇట్లా అనమాట బాల్కొని, చాలా ఓపెన్ గా ఉంటది, పెద్దదిగా చూసేదానికి. యా ఎవరైనా వచ్చారనుకో, ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి పనుకోవాలనుకో, ఇదిగో మేము, ఇది కూడా స్మార్ట్ సోఫా అనమాట. ఇట్లా సోఫా లాగా ఉంటది, కానీ దీన్ని ఇట్లా లాగుతారు, ఇది మంచం అయిపోతుంది. అన్ని మాకు స్మార్ట్ తక్కువ ప్లేస్ లో ఎక్కువ థింగ్స్ చూపించడానికి ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇది చూడు, ఇది మంచం అయిపోతుంది ఈ విధంగా. చూసారా ఇది మంచం అయిపోయింది. సో దీని మీద బెడ్ షీట్స్ అన్ని వేసి పిల్లోస్ వేసి మేము మంచంలాగా చేసేస్తాం. తర్వాత పనుకునే వాళ్ళు దాంట్లో పనుకోవచ్చు అనమాట, వెరీ ఈజీగా ఉంటుంది, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. ఇట్లా మాకు ఒక డబుల్ మంచం, ఇట్లా సింగిల్ మంచం ఉంది. ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు పనుకునే దానికి, ఏమైనా ఉండేదానికి. చూడండి ఎంత కంఫర్ట్ గా ఉందో, చూసారా. అవును ఇద్దరు మనుషులు పనుకోవచ్చు మామూలుగా, ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. ఇది మా
డ్రాయింగ్ చిన్నది మామూలు కారిడోర్ లాగా చూసారు కదా. చూడండి ఇది డ్రాయింగ్ అనమాట. బూట్లు ఇక్కడ దీంట్లో అన్ని బూట్లు ఉంటాయి. దీంట్లో బూట్లు అన్ని ఇంకా ఉన్నాయి మాకు చూడండి మొత్తం ఫుల్ ఇదంతా. ఇది చూసారు కదా ఇదిగో చూసారా. హలో ఎలా ఉన్నారు బాగున్నారా? సో గైస్ దిస్ ఇస్ మిరర్. మా ఆవిడ సమాన్స్ అంతా ఇక్కడ మేకప్ థింగ్స్ అన్ని పెట్టుకుంటది. నేను చెప్పింది కదా నా కలద్దాలు ఇవన్నీ ఉంటాయని. కలద్దాలు చూడండి ఇవన్నీ ఇక్కడ కలద్దాల సెక్షన్ అంతా ఇక్కడ ఉంటది అనమాట. వాచ్లు అన్ని అటు పక్క మామిడి బ్యాగ్లు ఇవన్నీ. ఇది వాషింగ్ మెషిన్. స్నానం చేసే టబ్ అనమాట. మేము ఇప్పుడు ఇక్కడ నీళ్లు పోసుకొని వేడి నీళ్ళు అవన్నీ పోసుకొని హాయిగా కొంచెం కొనుక్కొని ఇట్లా స్నానం చేస్తారు ఇక్కడ. ఇది చూసారు కదా చూడండి ఇది కిచెన్ లో. ఇదంతా మా థింగ్స్, మా ఆవిడ మేకప్స్ ఇవన్నీ ఉన్నాయి. వాషింగ్స్, జెల్, ఇది స్పెషల్ బయో షాంపూ. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఓస్టర్ బయో షాంపూ. అండ్ చూసారు కదా ఇక్కడ మామూలుగా ఏంటంటే ఇది కూడా మీరు అనుకున్న ఓన్లీ మిర్రర్ అనుకుంటున్నారు, అర్థం అనుకుంటున్నారు, కానీ ఓన్లీ అర్థమే కాదు. చూడండి ఇక్కడ కూడా థింగ్స్ దీన్ని తీస్తే దంత సెక్షన్ అనమాట. చూసారు కదా ఇది 8 packs. నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇది యూజ్ చేసుకుంటాను 8 packs. తర్వాత ఎక్విప్మెంట్స్, ఫేస్, నేను ఇది నా వాడే క్రీము నైవా అని వాడతాను. ఇది షేవింగ్, ఆఫ్టర్ షేవింగ్ యూజ్ చేస్తాను. ఇది జెల్, ఎండికి జెల్ వేసుకున్నానికి నా ధన్యవాద. ఇదిగో హిమాలయ, మా ఆవిడ హిమాలయ ఓపెన్ చేయ, ఇదిగో హిమాలయ యూజ్ చేస్తుంది. ఆ అమ్మాయి గురు బ్రాండ్ ఎక్కువ చేస్తుంది మెట్రిక్స్. ఇది నా హెయిర్ ఆయిల్ అనమాట, జర్మన్ కంపెనీ, చాలా ఎక్స్పెన్సివ్ ఓన్ ఆయిల్ ఇచ్చి ఇది 22 euros అనమాట. ఇది మొత్తం ఇట్లా దాని తర్వాత దీన్ని ఇట్లా మూవ్ చేస్తారు. ఇది అర్థం అయిపోద్ది. ప్రతి ఒక్కటి ప్లానింగ్ ఆలోచించును, ప్లేస్ తక్కువ యూజ్ చేయాలా, దాంట్లో సమాన్ ఫిట్ అవ్వాలని ప్లానింగ్ చేస్తున్నాం అనమాట. అందుకని ఇలా ఉంటది. ఈ హెయిర్ స్టైల్ గురించి కూడా నేను రాశాను, నాకు పెద్దగా ముందు చూడండి ఫస్ట్ వీడియో. ఈ హెయిర్ స్టైల్ ఏంటంటే రేపు షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ కి హెయిర్ స్టైల్ అవసరం. నేను పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. బి ఫారినర్స్ అనే సీరియల్ పేరు, నార్వే స్వీడన్ జాయింట్ కంపెనీ పనిచేస్తుంది అనమాట. మొత్తం యూరోప్ లో ఆ సీరియల్ చూపిస్తారు. దాంట్లో నేను పోలీస్ ఆఫీసర్ గా ఉన్నాను, అందుకని ఇట్లా హెయిర్ స్టైల్ బెటర్. వాళ్ళు కొంచెం ఇట్లా ఉండేదానికి. మళ్ళా హెయిర్ స్టైల్ మీద ఇట్లా కమెంట్ చేయకండి. ఇప్పుడు హోమ్ టూర్ చేస్తున్నాం ఓన్లీ. ఇది కూడా ఏంటంటే ఎప్పుడు ఇది హీటింగ్ అనమాట, దీన్ని రెగ్యులేట్ చేయలేం. ఇది ఎప్పుడు టాయిలెట్ లో టెంపరేచర్ నార్మల్ ఉంటది, 24-25 టెంపరేచర్ ఉంటది ఎప్పుడు. అందుకే ఇది ఎప్పుడు ఉంటది ఇట్లా. చూసారు కదా ఇదంతా సెక్షన్, ఇదంతా క్లీనింగ్ కి అన్ని. ఇక్కడ ఇంట్లో ఎట్లా క్లీన్ చేయాలా అవన్నీ, ఆ క్లీన్ ఇవన్నీ పెట్టున్నారు అనమాట. చూసారు కదా. అండ్ చూడండి ఇది టాయిలెట్ అనమాట మాది. చూసారా టాయిలెట్, ఫ్యామిలీ టాయిలెట్. సో ఫ్యామిలీ ఎంజాయ్ చేసుకుంటుంది టాయిలెట్ లో మునుక్కుంటా. యా ఈ చూడండి ఇదంతా ఇట్లా. ఇక్కడ ఇది టవల్, ఎందుకంటే ఎప్పుడైనా హ్యాండ్స్ అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ అంత హెయిర్ స్ప్రేస్, 4-5 హెయిర్ స్ప్రేస్ పెట్టుకున్నాం. ఇదొకటి, 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 4 హెయిర్ స్ప్రేస్ క్లీనర్స్ పెట్టుకోవాలి. ఇదంతా క్లీనింగ్, టాయిలెట్ క్లీనింగ్ చేసేదానికి 3 సెన్సిటివ్ క్లీనింగ్ అని చెప్పి ఇట్లా ఉంటది అనమాట టాయిలెట్ బాత్రూమ్. ప్లస్ ఎవరు లేకుండా ఉంటే ఒక సర్ప్రైజ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దీంట్లో ఒక సర్ప్రైజ్ ఏంటంటే టాయిలెట్ బాత్రూమ్ లో చూడండి, ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. లైట్ ఆఫ్ చేసేనా చూడండి, ఆఫ్ చేయగానే వా ఇది కలర్ చేంజ్ ఇస్తా ఉంటది. ఎవరైనా లైట్ ఇష్టం లేదనుకో టాయిలెట్ బాత్రూమ్ లో ఇది కలర్, ఇదే క్లబ్ లాగా, నైట్ క్లబ్ లాగా ఫీలింగ్ వస్తూ ఉంటది. కలర్ చేంజ్ అవుతా ఉంటది. హాయిగా కూర్చొని నువ్వు టెలిఫోన్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, ఎవరు డిస్టర్బ్ చేయకుండా. ఇది స్పెషల్ లైట్ ఎందుకు కూర్చున్నది, చాలా మందికి లైట్ అంటే ఇష్టం ఉండదు టాయిలెట్ బాత్రూమ్ లో. ఇట్లా ఇది పెట్టుకుంటారు, అది లైట్ ఎలా ఉంటది, నువ్వు ఒక్కడ కూర్చొని లోపల ఎవరు డిస్టర్బ్ లేకుండా నేను టెలిఫోన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగో కుక్క కూడా రావాలి నేను, కుక్క చూసారా ఇట్లా ఉంటది అనమాట. ఇదేంటంటే ఓకే క్లోజ్ చూసే కదా స్మార్ట్ థింగ్. ఇంకొక స్మార్ట్ స్టఫ్ మీకు చూపిస్తాను. ఎవరైనా కింద నుంచి కాల్ చేస్తే ఇక్కడ నుంచి బెల్ మోగుతుంది. ప్లస్
ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ అన్నమాట. మన పర్మిషన్ లేకుండా ఎవరు మన అపార్ట్మెంట్ రూమ్ కాదు మన అపార్ట్మెంట్కి ఎవరు రాలేరు. ఎందుకంటే వాళ్ళు కింద నుంచి నాకు నాకు కాల్ చేస్తే నేను ఇక్కడ నుంచి పికప్ చేసుకుని ఇది పికప్ చేసుకుని ఈ బెల్ బెల్ బటన్ నొక్కితేనే డోర్ ఓపెన్ అవుతుంది, లేకపోతే అవదు. వాడికాడు కీస్ ఉండు ఏమి ఉండవు కాబట్టి వాడు వితౌట్ నా పర్మిషన్ రాలేరు ఎవరైనా. అందుకని ఎవరైనా నన్ను కింద నుంచి కాల్ చేయాల్సిందే. సో చూసారా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ స్మార్ట్ బెల్. ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనే సిస్టమ్. దీంట్లో మూడు లాక్స్ ఉంటాయి, ఒక లాక్ ఇక్కడ ఉంటది, ఇంకొక లాక్ ఇక్కడ ఉంటది, మూడు. ఇది ఇక్కడ నుంచి మనం చూడ ఎవరైనా బయట ఎవరైనా ఈవెన్ పైకి వచ్చిన తర్వాత కూడా మనం ఫేస్ చూడొచ్చు. ఇక్కడ నుంచి చూసే మనం అలౌ చేస్తాం ఎవరినైనా. సెక్యూరిటీ సిస్టమ్ ఉండదండి. సో సమాన్ పెట్టేదాన్ని చాలా పెద్ద ప్లేస్ నుంచి చూడ ఎంత ఎడల్ప్ ఉంది, మొత్తం పెద్దది ఇది ఎడల్ప్ అనమాట. సరే ఇప్పుడు అమ్మాయి కిచెన్ చూపిస్తుంది. ఇది ఫ్రిడ్జ్ చూసారా, ఇదిగో కృష్ణ అండ్ రాధా గారు. సో మా ఆవిడ ఫ్రిడ్జ్ ఇది మేము తిరుగుతా ఉంటాం కదా, ఎప్పుడు ఫ్లైట్స్ ఎన్ని తిరుగుతా ఉంటాం, సామాన్ కొనుక్కుంటా చూస్తా ఉంటాం. ఇదిగో ఇండియాకి కూడా పోయింది, ఇండియా వీడియోస్ కూడా పెడతాం, ఇండియా ఎలిఫెంట్ అదంతటు చూసాం. మా ఆవిడ కోకోకోలాలో పనిచేసాం మేము ఇద్దరం, చూడండి కోకోకోలాలో మేము ఇద్దరం పనిచేసాము. అందుకని మా ఫొటోస్ అట్లా ఉన్నాయి. ఇదిగో 2016లో అట్లా జరిగింది చూసారు కదా, ఇది చూసారు బాగుంది కదా. సో కోకోకోలా కూడా మేము చాలా యాడ్స్ లో పనిచేస్తాం, చాలా దగ్గర చూపించాలనుకున్నాం చూపించాలనుకున్నాం, బట్ ఏంటంటే సెక్షన్ అలౌ చేయటం లేదు, ఆ వీడియోస్ అలౌ చేయలేము. కాపీరైట్ క్లెయిమ్ క్లెయిమ్ కాదు, డైరెక్ట్ పర్మిషన్ ఇక్కడ లేదు, అందుకని వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇది మా టేబుల్ అనమాట, మేము ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇక్కడ చేసేది. ఇది కిచెన్ మాది, ఇది కిచెన్ ఎక్విప్మెంట్స్ అనమాట. ఇది కూడా స్మార్ట్ కిచెన్ ఎక్విప్మెంట్స్ చూసారా. ఈ స్మార్ట్ ఎక్విప్మెంట్ దీంట్లో పోస్తారు, పోసిన తర్వాత ఇక్కడ నుంచి బటన్ నొక్కుతారు. ఇట్లా నొక్కితే చూడు చూడండి ఎట్లా వెళ్తున్నా చూసారా, ఇట్లా క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. దీంతో క్లీన్ చేసేదానికి నీళ్లు వస్తూ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటది. ఈ చేతులు గడు తుడుచుకునే దానికి, ఈ గుడ్డు చేతులు తుడుచుకునే దానికి, ఇది భోజనం చేసేటప్పుడు కట్టుకునే దానికి, ఇది అంటు తుడుచుకునే దానికి, ఇది వేడి వస్తువులు ఎత్తుకునే దానికి, ఇది ఓన్లీ క్లీనింగ్ టేబుల్ కి అనమాట. ఇక్కడ ఇదంతా కడిగేసుకుని ఇక్కడ పెడతాము. ఇదంతా కడిగేసిన బట్టి పెట్టిన తర్వాత ఆ ఎక్సెస్ వాటర్ అంతా ఇక్కడ స్టేన్ అయిపోతుంది, దీంట్లో కింద నిలబడిపోతుంది, అక్కడ నుంచి దాటుకుంటే కిందకు వచ్చేస్తుంది అనమాట. అందుకని స్పెషల్ గా పెట్టి ఉంటది, కడిగేసిన బట్టి ఇక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్ ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. స్పెషల్ గా ఉంటుంది ప్లేస్. ఇదంతా విటమిన్స్ ఇవన్నీ మల్టీ విటమిన్, మామూలుగా విటమిన్స్ ఎక్కువ రాదు చూడండి, కెల్షియం విటమిన్స్ చూడండి, ఇది ఎలక్ట్రోలిక్ విటమిన్, ఇది మల్టీ విటమిన్ అనమాట చూడండి. ఇవన్నీ యూజ్ చేస్తాం మామూలుగా. ఇది మా ఫిల్టర్ అనమాట, మామూలుగా ఎక్సెస్ దీంట్లో ఒక ఇది వెరీ స్పెషల్ ఏంటంటే ఇది లేటెస్ట్ అనమాట, దీంట్లో ఎక్సెస్ లేదనమాట. ఏం గాలి ఎటు వెళ్దు, మామూలుగా చూసారా సౌండ్ వస్తుంది, మొత్తం దీంట్లోనే కాలిపోతుంది, ఏం లేకుండా ఉంటుంది. చాలా స్పెషల్ అది ఎక్విప్మెంట్ అనమాట. ఇదిగో మా ఆవిడ ఇప్పుడు భోజనం చేస్తుంది. ఇవాళ మా ఆవిడ కూర చేసింది చూసారా, మా ఆవిడ కూర అనమాట చూడు. ఉల్లగడ్డలు ఇవన్నీ కలిపి ఇక్కడ స్టైల్లో కూర చేసింది. ఈ అమ్మాయి రెస్టారెంట్ ఫుడ్ ఇష్టం లేదు, ఎందుకంటే మేము సక్కెర తినాం మామూలుగా. నేను 2 సంవత్సరాలు అయిపోయింది సక్కెర తిని, రెస్టారెంట్ లో మొత్తం సాస్ అంతా సక్కెరతో చేస్తాను కాబట్టి నేను చక్కెర ఐటమ్ లేదు. ఈ అమ్మాయి ఎప్పుడు సొంతంగానే వండుకుంటాను, లేకపోతే నేను అప్పుడప్పుడు చేస్తాను. ఈ అమ్మాయి షుగర్ టోటలీ ఆపేసాము, మేము 2.5 సంవత్సరం అయిపోయింది షుగర్ ఆపేసి. నేను ఏం షుగర్ ఐటమ్ తినలేదు. ఇదంతా ఇట్లా అనమాట, ఇదో బాల్కొని అంతా అట్లా పెట్టుంది. అక్కడ మా షూస్ ఇవన్నీ ఉన్నాయి బ్యాగుల్లో. ఇదంతా మా లైట్స్ సిస్టమ్, ఇది ఇట్లా, ఇది మా ట్రావెల్ ఎలక్ట్రానిక్ బైక్ అనమాట. ఇది ఒక్కోటి వచ్చి 70,000 చూడండి. ఇది బెనిఫిట్ అంటే 30 కిలోమీటర్ల దూరం వెళ్తుంది, 35 కిలోమీటర్ల స్పీడ్ మాక్సిమం. నువ్వు ఈజీగా పోయి ఎక్కడికైనా రావచ్చు, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, చాలా కంఫర్టబుల్. ఇక్కడ స్పెషల్ గా రోడ్ చేస్తున్నాయి బైక్, ఇక్కడ మాకు జర్మనీలో సపరేట్ గా ఉంటాయి అనమాట బైక్ రోడ్, సైకిల్ రోడ్ అలా సపరేట్ గా ఉంటుంది. దాంట్లో సైకిల్స్ ఇట్లాంటి ఎలక్ట్రిక్ వెహికల్ వెళ్ళొచ్చు అనమాట. అందుకని ఇక్కడ కూడా హీటింగ్ కూడా రెగ్యులేటర్ ఇవన్నీ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మామూలు చెప్పింది, దీంట్లో అంతా స్పైసెస్ ఉంటాయి. ఇదంతా స్పైసెస్ సెక్షన్, ఇదిగో చూసారా, ఇదంతా స్పైసెస్ సెక్షన్. మేము
చక్కెర యూజ్ చేయం కాబట్టి అందుకని హనీ మేము ఎప్పుడు హనీ కొనుక్కునేది హనీ యూజ్ చేస్తాం ఇక్కడ ప్యూర్ హనీ అన్నమాట ఇదంతా అట్లా ప్లస్ ఏంటంటే ఇక్కడ మామూలుగా థింగ్స్ ఇదంతా ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టుకుంటాం అంతా ఎక్విప్మెంట్స్ ఇదంతా ప్లస్ ఏంటంటే మేము ఏమైనా బ్రెడ్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాం ఎక్కువ ఆర్గానిక్ ఆయిల్స్ అన్ని యూజ్ చేస్తాం ఇది టీకి ఏమైనా టీ చేయాలంటే నీళ్లు వేడి చేసి దీంట్లో పెడతాం ఇది మిక్సీ అన్నమాట స్మార్ట్ మిక్సీ దీంట్లో వేసుకొని ఈజీగా చేసుకోవచ్చు ఇదిగో ఇది ఇప్పేస్తారు ఇట్లా ఇది బాక్స్ లాగా ఉంటది ఇట్లా చూస్తారు కదా ఇట్లా కట్టుకొని దీన్ని మిక్స్ చేసి తాగుతారు అనమాట గ్లాస్ లాగా అయిపోతుంది చాలా స్మార్ట్ గా ఉంటది అనమాట ఇట్లా ఇది ఎందుకంటే చూసారా ఇది స్మార్ట్ ఏమైనా బ్రెడ్ ఈగలు వాళ్ళకంటే ఈగలే ఉండవు ఇక్కడ అయినా ఇన్ కేసు ఒక ఈగ వచ్చినా కూడా ఏం ఆలకనుండాలి దీంట్లో బ్రెడ్ ఐటమ్స్ స్నాక్స్ ఇట్లాంటి ఐటమ్ పెట్టి కప్పెట్టేస్తారు ఎప్పుడు అవసరం వస్తే దాన్ని యూజ్ చేస్తారు అనమాట ఇట్లా స్పెషల్ గా చేసుకుంటాయి ఇవన్నీ ఎక్విప్మెంట్స్ చూసారా దీంట్లో మేము ఏమైనా వెజిటేబుల్స్ లేకపోతే ఏమైనా కుకింగ్ దీని లోపల చేస్తాం ఇది ఓవెన్ అంటారు ఓవెన్ లో తందూర్ లాగా ఉంటుంది ఇది దీంట్లో ఏమైనా బ్రెడ్ కేక్ ఏమైనా దాంట్లో కుక్ చేయొచ్చు ఇది ఇట్లా ఉంటది అనమాట ఇది ఎలక్ట్రిక్ తో పనిచేస్తే మొత్తం ఎలక్ట్రిక్ చూడండి ఇవన్నీ సెక్షన్ పెట్టింది మామూలుగా సింపుల్ గా లేకుండా చూసేదని చూసారు కదా బాగుంది కదా సో ఇట్లా సింపుల్ గా చేస్తుంది అంతా బాగుంది ఒక ఇంట్లో ఏం కావాలో అన్ని ఉన్నాయన్నమాట చిన్నగా ఏం పెద్ద లేకుండా కానీ స్థలం ఎలా కాపాడుకోవాలా ఆ స్థలాన్ని ఎలా యూటిలైజ్ చేయాలా అదంతా బాగా ప్లానింగ్ చేస్తున్నాయి ఏ స్థలం వేస్ట్ కాకుండా మేము అంతా స్మార్ట్ గా పెట్టుకున్నాం అనమాట అదంతా వెంటిలేషన్ ఇక్కడ నుంచి గాలి అంతా వెంటిలేట్ అవుతుంటది వెళ్ళిపోతూ ఉంటది కొత్తది వస్తూ ఉంటది అనమాట సో ఇది మా హోమ్ టూర్ Subscribe our YouTube channel. Chala chala thanks. Jai Hind Vande Mataram. Long life India.